హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ పనులపై ఫోకస్ పెట్టింది రాష్ట్ర సర్కార్. ఇందులో భాగంగా సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ ట్రిపుల్ రోడ్ నిర్మాణంపై కీలక రివ్యూ చేస్తున్నారు. మీటింగ్ కు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీరెడ్డి, సీఎస్ శాంతకుమారి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి ఉన్నత అధికారులు అటెండ్ అయ్యారు. భూసేకరణ, పరిహారం, కేంద్ర నిధులు, అనుమతులకు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్. వీలైనంత త్వరలో పనులు ప్రారంభానికి కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ పనులపై ఫోకస్ పెట్టింది రాష్ట్ర సర్కార్. ఇందులో భాగంగా సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ ట్రిపుల్ రోడ్ నిర్మాణంపై కీలక రివ్యూ చేస్తున్నారు. మీటింగ్ కు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీరెడ్డి, సీఎస్ శాంతకుమారి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి ఉన్నత అధికారులు అటెండ్ అయ్యారు. భూసేకరణ, పరిహారం, కేంద్ర నిధులు, అనుమతులకు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్. వీలైనంత త్వరలో పనుల ప్రారంభానికి కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఇదే అంశంపై డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ట్రిపుల్ ఆర్ రివ్యూకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? యశోద, కొద్దిసేపటి క్రితమే సెక్రటరీలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన దాని మీద సమీక్ష కొనసాగుతూ ఉన్నది. అయితే ప్రారంభమైంది ఈ సమీక్షలో రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తర్వాత సిఎస్ శాంతికుమారితో పాటు పలువురు అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. అయితే ఈ ఏదైతే ఈ రీజనల్ రింగ్ రోడ్ ఉందో, ఈ రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన దీని మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఈ పనులకు సంబంధించి చాలా వేగవంతంగా చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఈ రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించినటువంటి అనుమతులు, తర్వాత నిధుల సేకరణ, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నిర్వహించి కొనసాగుతున్నటువంటి ఈ సమీక్షలో అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. తర్వాత దానికి సంబంధించి ఏమన్నా పెండింగ్లో ఉంటే ఆ పెండింగ్కి సంబంధించినటువంటి పనులకు సంబంధించి కూడా ఎట్లా ముందుకెళ్ళాలి, ఏం చేయాలి అనే దానిపైన అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు సీఎం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. అయితే ఇందులో ఇప్పటికే హైదరాబాద్లో మరో ఫ్యూచర్ సిటీ చేస్తామని చెప్పేసి, ఫ్యూచర్ సిటీని తీసుకొస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. దీని మీద ప్రత్యేకంగా కూడా దృష్టి పెట్టారు కాబట్టి ఇప్పుడున్నటువంటి ఓఆర్ఆర్ ఉంది, తర్వాత ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కనుక వస్తే ఈ ఓఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్తో కనెక్టివిటీ చేసి అదే దాన్ని మళ్ళీ ఇదైతే ఫ్యూచర్ సిటీ అంటున్నారో, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఏరియా వరకు కూడా కనెక్టివిటీ ఉండే విధంగా ఈ ఏదైతే రీజనల్ రింగ్ ట్రిపుల్ ఆర్ అనేది ఉండాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి అందులో భాగంగానే ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ సమీక్షలో వీటన్నిటి మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకుంటా ఉన్నారు. అయితే ఇందులో ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి ఈ రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది, ఇప్పటికే దాదాపు దీనికి ఈ 27,000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని చెప్పేసి అంచనా వేశారు. మరి దీనికి సంబంధించి ఈ నిధుల సేకరణ ఎట్లా, ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు ఎంత తెచ్చుకునే అవకాశం ఉంటుంది, ఎన్ని వచ్చే అవకాశం ఉంటుంది, ఇక మనకు అదనంగా భారం పడగా పడితే ఎట్లా ఈ నిధుల సేకరణ ఏం చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది, దీనికి సంబంధించి ఈ నిర్మాణ బాధ్యతలను ఎవరికి అప్పగించే అవసరం ఉంటుంది, ఇప్పటి వరకు దీనికి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఈ భూసేకరణకు సంబంధించి కూడా ఎంతవరకు వచ్చింది, ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి భూసేకరణ అనేది తప్పనిసరి కాబట్టి ఎక్కడ ఇప్పుడు సౌత్లో ఎట్లా ఉంది, ఇట్లా ఏ ఏరియాలో ఈ రీజనల్ రింగ్ రోడ్ వచ్చే ఏరియాలో ఈ భూసేకరణ అనేది ఎంతవరకు వచ్చింది, ఎక్కడెక్కడ ఎంత చేశారు, ఇంకా ఎంత చేయాల్సి ఉన్నది, ఓవరాల్గా ఈ ట్రిపుల్ ఆర్కు సంబంధించి ఓవరాల్గా భూసేకరణ ఎంత అవసరం ఉంటుంది, ఇప్పటివరకు చేసింది ఎంత, ఇంకా చేయాల్సింది ఎంత, ఒకవేళ చేయకపోతే అక్కడ ఉన్నటువంటి రీజన్స్ ఏంటి, కారణాలు ఏమిటి, ఎందుకు ఆగాల్సి వచ్చింది, దాని మీద ఎట్లా ముందుకెళ్తున్నారు, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేస్తున్నారు. ఈ సమీక్ష అనంతరం అధికారులకు మరికొన్ని కూడా సూచనలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ అనేది వీలైనంత తొందరలో దాన్ని డెవలప్ చేయాలి, ఫ్యూచర్ సిటీగా మార్చాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే దేశ విదేశీయుల కంపెనీలతోనూ కూడా దీనికి సంబంధించి ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేసే విధంగా ఒప్పందాలు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఎట్లాంటి ప్రోత్సాహకాలు ఇస్తామనే దాని మీద కూడా దగ్గరుండి వాళ్ళతో సమీక్ష చేసి వాళ్లకు ప్రోత్సాహకాల గురించి చెప్పి ఇక్కడ ఆ కంపెనీలను స్థాపించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. కాబట్టి అందులో భాగంగానే ఫ్యూచర్ సిటీ ఇక్కడ వీళ్ళని తొందరలో ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి ఇక ఈ రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి కూడా వీళ్ళని తొందరలో ఈ భూసేకరణను చేపట్టాలి, తర్వాత రీజనల్ రింగ్ రోడ్ ఒక ప్లానింగ్ తయారు చేయాలి, ఆ తర్వాత దీనికి సంబంధించిన నిధుల సేకరణ ఎట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సూచనలు చేయడం
సంబంధించడంతో పాటు అధికారులకు సంబంధించి ఎంతవరకు ఈ రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి ఎంతవరకు ఈ ప్రాసెస్ ముందుకెళ్ళింది అనే దాని మీద పూర్తి స్థాయిలో వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారు. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్ళబోతుంది, ఏం నిర్ణయం తీసుకున్నది అనే దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. శోధన